సీఎం కేసీఆర్ ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మధుసూదన్ రావు. డబ్బు ఇతర కారణాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిని అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే నిస్వార్థ పాలన అందించాలే తప్ప ఇలాంటి నియంతలా వ్యవహరించకూడదన్నారు. మీ టీఆర్ఎస్ శాసన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తేనేమో ఇమీడియట్గా ఏకపక్షంగా విలీనం చేసుకోవడం, గంట సేపట్లో విలీన ప్రక్రియ ప్రకటించడం, ఇదేం న్యాయం అండి? అంటే ప్రజాస్వామ్యంలో ఏమైనా నీ జాగిరి అనుకుంటున్నావా? నువ్వేం శాశ్వతం అనుకుంటున్నావా? ఖబర్దార్ కేసీఆర్, ప్రజాక్షేత్రంలో చాలా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఉట్టి 100 సంవత్సరాలు దాటిపోయింది. నీ ఇసరంత పార్టీని చూసుకొని నువ్వేదో అనుకుంటున్నావు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ప్రతిపక్షం అనేది మంచి చెడు మాట్లాడడానికి ఉంటుంది. తప్పితే ఏదో నీ దొంగ కథలకు, నీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు 100,00,000 రూపాయలు, 100,00,000 రూపాయలు బదిలీ చేసుకుంటే ఎవడు అడగలేక, ఎవడు అడగొద్దన్న ఒకటే ఒక ప్రశ్నించే వ్యక్తి ఉండొద్దు, ప్రశ్నించే గొంతు ఉండొద్దు అనే విధంగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నావు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఆశ చూపించి ఏదైతే నువ్వు పార్టీలో చేర్చుకోవడము ఈ విలీన ప్రక్రియ జరిగిందో అది బ్లాక్ డేగానే పరిగణిస్తున్నాము. రెండో అంశం ఏంటంటే కేసీఆర్ గారు నువ్వు ఒకసారి ఇది గమనించాలి. ఎందుకంటే నువ్వు ఎన్నో పిట్ట కథలు చెప్తావు, కానీ ఈ కథను నువ్వు జ్ఞాపకం మరుస్తున్నావు. సముద్రం పోయి నదులలో కలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం, సముద్రం పోయి నదులలో కలుస్తుందా? నీకు ఏదైతే సెంట్రల్ పార్టీ తీసుకొచ్చి నువ్వు రాష్ట్ర పార్టీలు కలుపుతున్నావు, 29 రాష్ట్రాలలో ఇదొక తెలంగాణ ఒక రాష్ట్రం. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో తీసుకుంటే కూడా అవి ఏదైతే మీరు దురుద్దేశంతో ఎలక్షన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే మేము